ప్రతి ఒక్కరికి కొరబడుతున్నది ఈ రోజుల్లో ఏంటంటే సమాధానము ఏ ఒక్కరిని కదిపినా ఏదో ఒక బాధ చింత వేదన ఆవేదన ఏ కుటుంబంలో చూసినా సమాధానం లేకపోవటం భార్య భర్తకు సమాధానం లేకపోవటం తల్లిదండ్రులు పిల్లలకు సమాధానం లేకపోవటం దేశాలకు సమాధానం లేకపోవటం నాయకులకు సమాధానం లేకపోవటం రాష్ట్రాలకు సమాధానం లేకపోవటం అధికారులకు సమాధానం లేకపోవటం విశ్వాసులకు సైతము సమాధానం లేకపోవటం మనం చూస్తున్నాం ఈ సమాధానం ఎవరు ఇవ్వగలరు సమాధానము అనే మాటకు లాటిన్ పదము ప్యాక్స్ ప్యాక్స్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది ఈ సమాధానం అనే మాట ప్యాక్స్ అనే లాటిన్ పదము ఇంగ్లీష్లో పీస్ ఇజ్రాయెల్ దేశంలో ఎవరైనా కలుసుకుంటే ప్రైజ్ ద లాడ్ అని మనం చెప్పాం షాలోమ్ అంటాం మీకు సమాధానము కలుగునుగాక అని సమాధానాన్ని వారికి తెలియజేస్తాం పీస్ బీ టు యూ షాలోమ్ అంటాం మన చర్చ్ పేరు కూడా షాలోమ్ షాలోమ్ అంటే పీస్ సమాధానము ప్యాక్స్ అనే లాటిన్ పదం నుంచి ఈ మాట మనం చూస్తాం హీబ్రూలో షాలోమ్ మనందరి జీవితాల్లో కూడా ఎంత డబ్బున్నా ఐశ్వర్యం కొదువు లేదు కుటుంబంలో కొరత లేదు కలత లేదు అయినను ఎందుకో నెమ్మది లేదు ప్రవ్వా అని ఇప్పుడే మనం పాట పాడాం కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది చాలా ఐశ్వర్యం ఉంటుంది కానీ వారి జీవితాల్లో ఏముండదంటే సమాధానం ఉండదు ఏదో లోటు ఏదో వెలితి ఎవరో వారితో మాట్లాడకపోవటం కుటుంబంలోనే సరైన రీతిలో పొసగకపోవటం వల్ల అసమాధానము నెమ్మది ఉండదు కనీసం ప్రార్థన చేసుకోలేరు కనీసం వాక్యం చదువుకోవడానికి కూడా మనస్సు నిలుపుకోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒక ఆశ్రయదుర్గం ఉంది ఆయనకున్న ఒక నామాల్లో ఒక నామం ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ తెలుగులో సమాధానకర్తయ్యగు అధిపతి సమాధానం లేకుండా అసమాధానముతో బానిస బ్రతుకుల్లో చిమ్మ చీకటిలో నిరాశ నిస్పృహలో కృంగిపోయి ఇంక మేము బయటికి రాలేము మా వల్ల అవదు మేము ఈ చెరలో ఉండిపోయాము అనుకున్న వారికి ఒక వెలుగును ఒక వెలుతురును ఒక హోప్ని ఒక నిరీక్షన్ని ఒక సమాధానాన్ని ఇచ్చింది దేవాది దేవుడు ప్రైజ్ ద లాడ్ షాలోమ్ అనే మాటకు అర్థము సమాధానము షాలోమ్ అనే మాటకు మరొక పర్యాయ పదము ఆరోగ్యము దేవుడు మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయన తన బిడ్డలు బాధలు ఉంటే ఆయన చూడలేడు మన సొంత బిడ్డలు బాధలో ఉంటే మనం చూడలేం సొంత బిడ్డలు ఏడుస్తూ ఉంటే బాధతో ఉంటే తన సొంత కుమారుడు బాధపడుతుంటే ప్రియమైన తండ్రి అయిన యేసుక్రీస్తు వారు ఆయన తట్టుకోలేడు మనల్ని ఓదార్చాలని మనకి నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశపడతాడు షాలోమ్ అంటే సమాధానము షాలోమ్ అనే మాటకు మరొక పర్యాయపదం పదం సంపూర్ణమైన సమాధానం కొన్నిసార్లు సమాధానం ఉంటుంది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ఎవరో ఒకరు ఒకరు తగ్గుతారు కానీ ఒకరు తగ్గరు యాభై యాభై కానీ దేవుడిచ్చే సమాధానం ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు హీబ్రూలో కంప్లీట్నెస్ కంప్లీట్ పీస్ ఆ సమాధానాన్ని ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చే దేవుడు సమాధానానికి మరొక పర్యాయ పదము ప్రాస్పరిటీ హెల్త్ డెలివరెన్స్ సాల్వేషన్ సమాధానాన్ని అనేక విధాలుగా మనం చెప్పుకోవచ్చు ఉదయకాల సమయంలో అంత గొప్ప సమాధానాన్ని ఇచ్చి దేవుడు అనుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకని యేసుక్రీస్తు వారు ఆయన పునర్ధానుడైన తర్వాత తన శిష్యులకు కనిపించిన ఎవరికి కనిపించిన ఒక మాట అనేవాడు ఆయన మీకు సమాధానము కలుగునుగాక అక్కడ విష్ చేసే విధానం అది అక్కడ అక్కడ పలకరించుకునే విధానం అది దేవాది దేవుడు కూడా అనేక సార్లు యేసుక్రీస్తు వారు మీకు సమాధానము కలుగును గాక అని ఆయన చెప్పారు జకర్య గ్రంథము ఎనిమిదో అధ్యాయం పేజ్ నంబర్ ఏడు వందల ఎనభై ఏడు వందల ఎనభై ఎనిమిదో అధ్యాయము పదమూడు వచనం నుండి పదహారు వచనం వరకు మీరు అన్యజనులలో మీరు అన్ని జను ఎలాగూ అలాగే మీరు ఆశీర్వాద స్పదట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యం తెచ్చుకొని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపము పుట్టింపగా నేను మీకు కీడు చేయను ఉద్దేశించినట్లు ఈ కాలమున ఎరుకును యూదా మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే సత్యమును బట్టి బట్టి సమాధానకరమైన న్యాయమును మీ గుమ్మములలో తీర్పు తీర్చవండి ఈ ఎనిమిదో అధ్యాయం అంతా ఏమి జ్ఞాపనం చేస్తుందంటే దేవుడు ఇచ్చే గొప్ప సమాధానాన్ని జ్ఞాపనం చేస్తుంది ఏడు అధ్యాయాల వరకు వారు విలపిస్తూ ఉన్నారు ఏడో అధ్యాయం కూడా వారు పశ్చాత్తాపంతో అయ్యో ప్రవ్వా మాకు ఈ డెబ్బై సంవత్సరాల కఠిన దాసత్వం మేము తట్టుకోలేకపోతున్నాం నాయన ఈ చెర అనుభవించడం మా వల్ల కాదు ప్రవ్వా దయతో మమ్మల్ని విడిపించిన ఆయన ఈ బానిస బ్రతుకులు మాకొద్దు ఈ ఆకలితో అలమటించడం మాకొద్దు మా కన్నబిడ్డల్ని చూసుకోలేని పరిస్థితి ఆవేదన మాకొద్దు ఈ విగ్రహాలు మాకొద్దు మాకు సజీవుడైన దేవుడు మాకు కావాలి నువ్వు మాత్రమే మా జీవితాల్లో సమాధానమిస్తావు మాకు నిద్ర లేదు నాయన మా బ్రతుకులన్నీ దుఃఖంతో నిండిపోయినాయి మా బ్రతుకులన్నీ ఆవేదనతో నిండిపోయినాయి ప్రవ్వా అని వారు విలపిస్తూ బాధపడుతూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఆవేదనతో ఉన్న పరిస్థితుల్లో దేవుడు జకరయ్య ద్వారా జ్ఞాపం చేస్తున్నాడు ఎందో అధ్యాయంలో మీ జీవితాల్లో మీ పరిస్థితిని అంతటినీ నేను ఎరుగుదును డెబ్బై సంవత్సరాలు చెరలో మీరున్నారు ఇప్పుడు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను మీ పరిస్థితిని నేను చూశాను మీ బాధ నేను చూశాను మీ దుఃఖం నేను చూశాను మీ ఆవేదన నేను చూశాను వాటన్నిటి నుంచి మీరు ఎలాగో శాపాస్పదమై ఉంటిరో మీరు ఇప్పుడు ఆశీర్వాదాస్పదంగా మీరు ఉంటారు ప్రైజ్ ద లాడ్ ఎప్పుడు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీ పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు మాత్రమే దిక్కు అని మీరు చెప్పినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు విగ్రహాల్ని పక్కన పెట్టి సజీవుడైన దేవుణ్ణి మీరు వెంబడించినప్పుడు నేను మీకు సమాధానాన్ని ఇస్తాను మన జీవితాల్లో సమాధానం మన జీవితాల్లో నెమ్మది మన కుటుంబాల్లో నెమ్మది కావాలంటే దేవునికి ఇష్టం లేనివి తీసివేయాలి విడిచిపెట్టాలి అంటాడు ఇక్కడ పదిహేడు వచనంలో అంటాడు తన పొరుగువాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు ఇటీవన్నీయు నాకు అసహ్యముయులు ఇవన్నీ నాకు అసహ్యము వీటన్నిటిని మీరు ముందు విడిచిపెట్టండి నేను మీకు సమాధానాన్ని ఇస్తాను మనం ఏంటంటే మన ఈగో విడిచిపెట్టం మన అహంకారము మన పొగరు మన మాట నా మాటే నెగ్గాలి నేను చెప్పిందే జరగాలి ఇంట్లో నేనేం చెప్తే అదే చేయాలి అందరూ అనే అహముతో ఈగోతో మనం ఉంటాము సమాధానాన్ని నిజంగా కలిగి ఉండాలంటే దేవుని ప్రేమను మనం చూపించాలి పశ్చాత్తాపంతో ఒకరినొకరు క్షమించుకోవాలి మన కుటుంబాల్లో ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఇక్కడ అంటున్నాడు పదకొండవచనం చూడండి వచనంలో పూర్వ దినములలో ఈ జన్లలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు నేను విరోధిగా ఉండాను పన్నెండవ వచనం సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు భూమి పండును ఆకాశము నుండి మంచు వారికి వీటన్నిటిని అప్పుడు వరకు పంట లేదు అప్పుడు వరకు ద్రాక్ష ఫలములు లేవు అప్పుడు వరకు మంచు లేదు అప్పుడు వరకు ఏడ్చారు విలపించారు బానిస బ్రతుకు సమాధానం లేదు నిద్ర లేదు నెమ్మది లేదు అలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు వారి యొక్క బాధను చూసి వారికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు నేను మంచు కురిపిస్తాను మీ భూమి పండుతుంది మీ ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి మీరు శాపాస్పదంగా ఉన్నారు ఇప్పుడు మీరు ఆశీర్వాదాస్పదంగా మీరుంటారు ఒకవేళ మీ జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితి గుండా మీరు వెళ్తున్నట్లయితే ఒకవేళ నెమ్మది లేకపోతే దేవుని సన్నిధిలో దేవునిలో మీకు నెమ్మది ఉంది అనే విషయాన్ని జ్ఞాపనం చేసుకోవాలి చూడండి కీర్తన ఒక మాట అంటాడు ఇందాక మీకు జ్ఞాపనం చేసిన మాట ఒకసారి చూద్దాం కీర్తన మూడో అధ్యాయము కీర్తన మూడో అధ్యాయము ఐదో కావున నేను పండుకొని నిద్రపోయి మంది దండెత్తికి నా మీదికి వచ్చి మోహరి మోహరించిన నేను భయపడను చాలండి ఆ సందర్భం చూస్తే భయం వేస్తుంది నిజంగా పైన రాశాడు అప్షాలోము సొంత కొడుకు వెంబడిస్తున్నాడు ఎప్పుడు చంపేద్దామా నానని ఎప్పుడు ఆక్రమించుకుందామా రాజ్యాన్ని అని చూస్తున్నాడు తలదాచుకోవడానికి చోటు లేదు కొండల్లో గుట్టల్లో తిరుగుతున్నాడు కానీ దేవుణ్ణి ఆశ్రయించాడు అంటున్నాడు యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందను దేవుణ్ణి ఆశ్రయించడమే కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేం సొంత వారికి చెప్పుకున్న ఉపయోగం ఉండదు కొన్నిసార్లు దెప్పి పొడుస్తారు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అసలు దేవుడు నా బాధ చూస్తున్నాడా ఇంత బాధలోనే ఉన్నాను దేవుడు నన్ను చూస్తున్నాడా దేవుడు నన్ను అర్థం చేసుకుంటున్నాడా నా ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించట్లేదు అనుకుంటాం కానీ మన ప్రార్థన ఎప్పుడు వృధాగా పోదు ఇక్కడ అన్నాడు ఎలుగెత్తి ఏడ్చాడు మొరపెట్టాడు నాలుగో వచ్చిన చూడండి కీర్తన మూడు నాలుగులో ఎలుగెత్తి నేను ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఆయన నాకు ఆధారం పదివేల మంది దండెత్తినా పర్వాలేదు నేను భయపడ్ను ఎందుకంటే ఆయన నాకున్నాడు మన జీవితాల్లో నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చేవాడు ఇక్కడ కూడా జకరియా గ్రంథంలో జకరియా ప్రవక్త సమాధానాన్ని మోసుకొచ్చాడు జకరియా ప్రవక్త సంతోష వార్తను మోసుకొచ్చాడు సమాధానం ఇస్తాడు దేవుడు మీరు బాధపడద్దు తిరిగి ఎరుశ్లేము దేవాలయాన్ని నిర్మించడానికి మీరు పూనుకొనండి ఎరుశ్లేము దేవాలయ నిర్మాణం ఆగిపోయింది అది హగ్గాయి గ్రంథంలో మనం చూస్తాం గతంలో మనం ధ్యానం చేస్తాం మీరు తిరిగి పూనుకోండి దేవుని పని ఆగిపోయింది మీరు తిరిగి సంతోషంతో ముందుకు వెళ్ళండి

లేఖనాలు ఇవి ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతున్నాడు ఈ లేఖనాలు దేని గురించి మాట్లాడుతున్నారంటే మరి కొంతమందికి అర్థం అవ్వచ్చు కొంతమందికి అసలు అర్థం కాకపోవచ్చు అర్థం అవ్వడానికి చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ మాటలు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే మిలీనియల్ కింగ్డమ్ అంటే వెయ్యేండ్ల పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు వెయ్యేండ్ల పరిపాలన ఉంది ఏడేండ్ల శ్రమల కాలం ఉంటుంది దాని తర్వాత వెయ్యేండ్ల పరిపాలన ఉంటుంది ఈ లోకంలో ఎన్నో ఉంటాయి శ్రమలు ఇది ఒక చెరలాంటి పరిస్థితి కావచ్చు కానీ మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది ఒక రోజున ఆయన్ని మనం కలుసుకుంటాము ఒక రోజున ఆయన్ని చూడబోతున్నాము యుగ యుగాలు మనం ఆయనతో గడపబోతున్నామనే విషయాన్ని జకరియా భక్తుడు జ్ఞాపం చేస్తున్నాడు ఇంక నేను మీకు విరోధిగా నేను ఉండను ఇంక నేను మేలు ఉద్దేశించుతున్నాను గనుక భయపడకొడే కాల సమయంలో భయము మనల్ని ఆవరిస్తుంది చాలాసార్లు భవిష్యత్తు గురించిన ఆందోళన చింత పిల్లల గురించిన బాధ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి బాధ అప్పులను బట్టి బాధ ఆర్థిక పరిస్థితులను బట్టి బాధ అనారోగ్య పరిస్థితులను బట్టి బాధ ఒక కొన్ని ఎవరితో చెప్పుకోలేని పరిస్థితులను బట్టి బాధ కానీ ఉదయకాల సమయంలో నేను మీకు సమాధానాన్ని ఇస్తాను గనుక మీరు భాయపడకొడి శాపాస్పదంగా ఉన్న మీకు ఆశీర్వాదాస్పదంగా మిమ్మల్ని చేస్తాను గనక భాయపడకొడి దేవుడు చెప్తున్న మాటలు మన జీవితాల్లో ఆయన నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాను పదహారు వచనం చూడండి ప్రతి మీరేం చేయాలి మీరేం చేయాలి మీరు సత్యమే మాట్లాడవలెనో మీ పొరుగువానితో మీరు సత్యమే మాట్లాడాలి సమాధానం కావాలి అంటే సత్యం మాట్లాడాలి సమాధానం కోసం మనం ఏం చేస్తామంటే కొంచెంసార్లు రాజీ పడిపోతాం సమాధానం కోసం పంచాయితీ పెడతాం సమాధానం కోసం కొంచెం లంచం ఇస్తాం సమాధానం కోసం మనుషుల మెప్పు కోసం ప్రయత్నం చేస్తాం నో దేవుడిచ్చే సమాధానంలో సత్యమే మీరు మాట్లాడవలను అది ఎంతటి సాహసమైన ఎంత కష్టమైన మీరు సత్యమే మాట్లాడాలి అంటున్నాడు సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి మీ గుమ్మములలో మీ కుటుంబాల్లో సత్యాన్ని బట్టి తీర్పు తీర్చండి కొన్నిసార్లు భర్తే కరెక్ట్గా మాట్లాడచ్చు ఆయన మాట వినండి ఆయన మాట ఫాలో అవ్వండి ఈగోగా ఉండద్దు నా మాట నెగ్గాలి నేను చెప్పింది రైట్ అనొద్దు ఏది లేఖనానుసారమో ఏది వాక్యానుసారమో ఏది మేలైనదో ఏది శ్రేష్టమైనదో అది మనం ఫాలో అవ్వాలి అంటున్నాడు మీ గుమ్మములలో ఈ న్యాయమైన వాటిని తీర్పు తీర్చాలి అంటున్నాడు కింద చూడండి కొంచెం కిందకి రండి పంతొమ్మిదో వచ్చిన చూడండి పరిస్థితులు ఎలా దేవుడు మార్చి వేశాడు పంతొమ్మిదో వచ్చిన సైన్యములకు అధిపతి

బైబిల్ పండితులు నేను జకర్య గ్రంథాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే డెబ్బై సంవత్సరాలు వారు ఉపవాసం చేస్తూనే ఉన్నారంట ఇక్కడ రాశాడు కదా ఎప్పుడు నాలుగవ నెలలో నాలుగవ నెలలోని ఉపవాసం ఐదవ నెలలోని ఉపవాసం ఏడవ నెలలో పదివ నెలలో ఇలా డెబ్బై సంవత్సరాలు ఉపవాసం చేస్తూనే ఉన్నారంట ఏంటి ప్రవ్వా మమ్మల్ని విడిపించు ప్రవ్వా మాకు సమాధానం ఇవ్వు ప్రభువా మా దుఃఖం తీసివే ప్రభువా మాకు ఇవ్వు ప్రభువా మాకు తినడానికి తిండివు ఇప్పుడు ఆ బాధని దుఃఖాన్ని దేవుడు తీసివేసి ఉపవాసాన్ని దేవుడు ఏం చేశాడంట ఆ యూదావారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలకును ఉపవాసాన్ని ఉత్సాహంగా దేవుడు మార్చేశాడంట మన కన్నీటిని సంతోషంగా మార్చేవాడు ఆయన మన దుఃఖాన్ని నాట్యంగా మార్చేవాడు ఆయన హృదయకాల సమయంలో అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం అందుకే అంటున్నాడు కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి సత్యమును సమాధానమును మన కుటుంబాల్లో నెమ్మది ఉండాలంటే సమాధానము దేవుడిచ్చే సమాధానాన్ని మనం అనుభవించాలి దాన్ని ప్రియముగా ఎంచుకోవాలి దేవుడు ఆ పరిస్థితులు అన్నీ మార్చివేశాడు ఉపవాస దినాలని ఉత్సాహ మనోహరమైన పండుగలుగా దేవుడు మార్చివేశాడు ఆ దేశమంతా సంతోషముతో తిరిగి దేవుని కోసం ముందుకు వెళ్ళింది తర్వాత జకరయ్య మీరు చదవండి ఇంటికెళ్ళిన తర్వాత సంతోషంగా నాట్యం వేస్తూ దేవాలయ మందిర నిర్మాణంలో వారు ముందుకు వెళ్ళిపోయారు కారణం ఏంటంటే పశ్చాత్తాపంతో దేవుడిచ్చే సమాధానాన్ని వారు పొందుకున్నారు ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో సమాధానం ఇచ్చే దేవుడు ఒకసారి చూడండి రోమిలు రాసిన పత్రిక పోసిన పావులు మరి రోమా సంఘాన్ని ఉద్దేశించి సమాధానం గురించి మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూడాలి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూస్తే రోమా ఐదో అధ్యాయం మొదటి వచ్చినం కాబట్టి మనము విశ్వాసముగా తీర్చబడి మనము నీతి మంత్రముగా తీర్చబడి మన దేవునితో సమాధానము కలిగి ఉందము ఎందుకు నోట్ లో కలిగి ఉన్నాము మనము ఒకప్పుడు దేవునితో మనం విరోధులుగా ఉన్నాం పాపం వల్ల దేవునికి మనకి ఎడబాటు అనేది కలిగింది కానీ ఏసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతి మనం తీర్చబడ్డాం ప్రైజ్ ద లాడ్ దేవునితో మనకి సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనకి సమాధానాన్ని అనుగ్రహించాడు ఎంత గొప్ప అనుభూతి ఇది ఒకవేళ దేవునితో మనకి సమాధానం లేకపోతే నిత్య నరకాగ్ని ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవుని స్థుతించాలి దేవుణ్ణి గణపరచాలి సమాధానం అంటే దేవునితో సమాధానము మన పొరుగువానితో కూడా సమాధానం దేవునితో సమాధానం దేవుడు ఈ రీతిగా మనకు అనుగ్రహించాడు అదే సమాధానాన్ని మన పొరుగువానితో కూడా మనం కలిగి ఉండాలి అంటున్నాడు మీరు విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడ్డారు ఇది ఎలా జరిగింది అంటే యేసు ద్వారా మనకి సమాధానం అనేది లభించింది కొంచెం కిందకెళ్ళండి అదే రోమ ఐదో అధ్యాయము మూడో వచ్చిన అంటాడు అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష నిరీక్షణను పరీక్ష నిరీక్షణను కలుగుజేనని ఎరిగిల శ్రమ ఏం చేస్తుంది అంటే బలంగా ఉండేలా చేస్తుంది శ్రమ ఏం చేస్తుందంటే మనల్ని ఓర్పు వైపు నడిపిస్తుంది ఏమీ కష్టాలు లేకపోతే అసలు మనకు ఓర్పు ఓర్పుకి ఏముంది అసలు వాల్యూ ఏముంది అవును కదా ఇప్పుడు మనకి ఏమన్నా అవసరం ఉంటేనే కదా మనం ఓర్పుగా మనం వెయిట్ చేస్తాం ఏమి లేకపోతే అవసరం ఏమి లేకపోతే అసలు మనకు ఓర్పే ఉండదు అవునంటారు కాదంటారా శ్రమ ఏం చేస్తుందంటే మనకి ఓర్పు నేర్పిస్తుంది ఓర్పు ఏం చేస్తుందంటే పరీక్షల్లో నిలబడేలా చేస్తాను పేషెన్స్ ఈజ్ ఎ సెననింగ్ ఫర్ పీస్ సమాధానం ఉండాలి అంటే ఓర్పు ఉండాలి మనకి కొన్నిసార్లు కొంతమంత పసుకోవడం చాలా కష్టం కొంతమంత మాట్లాడటం చాలా కష్టం ఓర్పు ఉండాలి దేవుడు వాళ్ళని అలా చేసాడు అనుకోవాలి వాళ్ళ నైజం అంతే అనుకోవాలి అంతేగాని మనం ఆవేశపడిపోకూడదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను పరీక్షలో మనం ఓర్పుతో నిలబడితే మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది సమాధానంగా ఆయన కొరకు మనం జీవిస్తే మనకు ఒక గొప్ప నిరీక్షణ వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ అంటాడు ఇక్కడ కింద అంటాడు ఎందుకనగా ఐదో వచనంలో ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో బా కొంతమంది క్షమించడం చాలా కష్టం దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ చేత దేవుని ప్రేమ మన హృదయాల్లో బా ఎవరినైనా మనం క్షమిస్తాం ఎవరికైనా ఏసయే మనల్ని క్షమించాడు కదా మనం క్షమించడానికి మన అర్హులమా మన అర్హులం కాదు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అర్హులం కాదు మనం కానీ దేవుడు మనల్ని క్షమించాడు క్షమింపబడిన మనము ఈ క్షమాపణని ఇతరులకు కూడా మనం పంచాలి సమాధానాన్ని ప్రకటించాలి దేవుని ప్రేమ మన హృదయాల్లో ఉండాలి ఈ ఉదయకాల సమయంలో మరొక పాఠ్యభాగాన్ని మీకు జ్ఞాపించాలని ఆశపడుతున్నాను ముగించే ముందు యోహాన్ వార్త సమాధానం గురించి మనం చూస్తున్నాం యోహాన్ వార్త పదహారో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చిన శిష్యులు కంగారు పడిపోతున్నారు కలవరబడిపోతున్నారు మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచేద అప్పుడు మీ హృదయం అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషం మీ సంతోషమును ఎవడను ఎవడను మీ యొద్ద నుండి తీసివేయడు చాలా శిష్యులు చాలా ఒకలాంటి ఎమోషనల్ గా ఫీల్ అయిపోతున్నారు ఫేర్వెల్ మీటింగ్ ఇది యేసుక్రీస్తు వారి చివరి ప్రసంగం అనుకోవచ్చు ఆయన వెళ్ళిపోయే ముందు శిష్యులతో మాట్లాడుతున్నాడు పద్నాలుగు నుంచి పదహారు అధ్యాయుల వరకు చాలా బాధపడుతున్నారు ఏంటి ప్రభు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నానని చెప్పేస్తున్నావు ఇన్ని సంవత్సరాలు మాతో ఉన్నావు నీతో కలిసి మేము సేవ చేశాము ఎన్నో నేర్చుకున్నాం ఎన్నో పాఠాలు మేము నేర్చుకున్నాం మా తండ్రిగా ప్రభువుగా నువ్వు ఉన్నావు సడన్గా మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతావు మేమేమైపోం మేము అనాథలం అయిపోతాం కదా అంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని నేను విడిచిపెట్టను మీకు కొంతకాలం దుఃఖం ఉండొచ్చు ఏమంటున్నాడు ఇక్కడ ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా నేను మళ్ళీ చూస్తాను మిమ్మల్ని అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ వద్ద నుండి ఉంటాయి బాధలుంటాయి ఉంటాయి ఆత్మీయ జీవితంలో పరీక్షలు ఉంటాయి కానీ దేవుడిచ్చే సమాధానం మన జీవితాల్లో నుండి ఎవరు తీసివేయలేరు ప్రైజ్ దలో సంతోషం మన జీవితాల నుంచి ఎవరు తీసివేయలేరు ఎన్నో రావచ్చు ఎన్నో సునామీలు అలలు ఇబ్బందులు రావచ్చు ఆత్మీయ పోరాటంలో ఇంకా విశ్వాసులకు ఎక్కువ వస్తాయి శిష్యులతో చెప్తున్నాడు మీరు నేర్చుకోండి పాఠం ఎందుకంటే అంటున్నాడు ఇరవై నాలుగో వచనంలో ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును పేజ్ తిప్పండి అదే యోహాన్స్ వార్త పదహారో అధ్యాయము ముప్పై మూడో చివరిగా అంటాడు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను నేను ప్రైజ్ ద లాడ్ సమాధానం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు మీరేం బాధపడద్దు బాధపడద్దు ఇదే యోహాన్ వార్త పద్నాలుగు ఇరవై ఏళ్ళు కూడా అంటాడు మనందరికి తెలిసిన వాక్య భాగం నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను ఈ లోకం ఇచ్చినట్టు శాంతి నేను మీకు అనుగ్రహించ అది అవిశ్వాసుల గురికి గురించి మాట్లాడాలి విశ్వాసుల గురించి శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు మన జనరల్గా సువార్తలో మాట్లాడేస్తాం ఈ మా వాక్యం విశ్వాసులు చెప్తున్నాడు మీరు బాధతో దిగులతో అలా ఉండద్దు నేను వెళ్ళిపోతున్నానని బాధపడద్దు ఓ శిష్యులారా ఓ పేతురు యాకోబు యోహాను నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను ఈ లోకం ఇచ్చినట్టు శాంతి నేను మీకు అనుగ్రహించను ఈ ఇచ్చే శాంతి క్షణికం కొంతకాలమే ఉంటుంది టెంపరీ కానీ దేవుడు ఇచ్చే శాంతి లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుండి నేను లోకమును జయించి ఉన్నాను ఉదయకాల సమయంలో అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు మనల్ని ఆదరించే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని నూట నలభై ఏడవ అధ్యాయం కీర్తనలు పద్నాలుగు వచ్చినలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన ఎంతటి సమాధానం ఇచ్చే దేవుడు అంటే దేశాల మధ్య కూడా ఆయన సమాధానాన్ని ఇచ్చే అంత సరిహద్దులలో నీ సరిహద్దులలో సమాధానము అనుగ్రహించువాడు కలుగుజేవాడు ఆయనే చాలండి నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేవాడు ఆయనే సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానాన్ని ఆయన ఇస్తాడు పిలిపి నాలుగో అధ్యాయం నాలుగు నుంచి ఆరులో అపోస్తున్న పౌలు అంటాడు మీరు ప్రభు నందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనంది మీ ప్రతి బాధ అంటాడు మీరు దేనిని గుర్చి చింతపడద్దు కానీ ప్రతి విషయము నందును ప్రార్థన విజ్ఞాప ఆయన ఆయనకు సమర్పించండి మీరు పిటిషన్ పెట్టండి ఒక ఫైల్ పెట్టండి చాలు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీకు ఆయన ఇస్తాడు యుదయకాల సమయంలో ఆయన సమాధానాన్ని ఇచ్చే దేవుడు కలలు వంచండి ప్రార్థన చేసుకుందాం రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభుజయము రాహదారులు వెదకినూ రాధాయన్ రక్షించు నీశిలువా రమణీయలో రతనాలు వేతకుటలో రాజిల్లు నా పడవా నడి పించునా నడింద్రమునేవా మార్గము జన్మకరి నడి పించు మన జీవితాల్లో ఆయన సమాధానాన్ని నెమ్మదినిచ్చే దేవుడు యుదయకాల సమయంలో బాధలు ఉన్నావా చింతలో వేదంలో ఉన్నావా ఇస్రాయేలీలు యూదావారు ఎంతో బాధలో ఉన్నారు వేదంలో ఉన్నారు డెబ్భై సంవత్సరాల చెర చెర దుఃఖము ఎప్పుడు బయటకు వస్తావా ఎప్పుడు మా పిల్లల్ని చూసుకుంటామా ఎప్పుడు మంచి ఆహారం తింటామా అని ఆవేదనలో దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడాడు శాపాస్పదంగా ఉన్న మిమ్ములను ఆశీర్వాదస్పదంగా నేను చేస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు ఒకవేళ బాధలు ఉన్నారేమో ఒకవేళ కుటుంబంలో సమాధానం లేదేమో వ్యక్తిగత జీవితాల్లో ఆనందం లేదేమో నెమ్మది లేదేమో దావీదు గొప్ప రాజు అయినా నెమ్మది లేదు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడు ఎలుగెత్తి నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు సమాధానాన్ని ఇచ్చాడు కావున నేను పండుకుంటాను నిద్రపోతాను మేలుకుంటాను పదివేల మంది దండెత్తినా నేను భయపడ్ను మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నెమ్మదినిచ్చే దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఆయన శిష్యులతో కూడా మాట్లాడుతున్నాడు నేను మీకు సమాధానాన్ని ఇస్తాను లోకములో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోండి కంగారు పడొద్దు మీరు సమాధానంగా నెమ్మదితో మీరు ఉండండి ఒక దినాన మనం కలుసుకుంటాము అని దేవుడు వారితో మాట్లాడాడు నెమ్మదితో సమాధానముతో ఆయన కొరకు మనం జీవిద్దాం పరిస్థితులు ఏమైనప్పటికీ ఒకవేళ ఇంట్లో ఇంట్లో మన కుటుంబంలో ఆ సమాధానం అంటే మనం ఇనిషియేటివ్ తీసుకుందాం సమాధానాన్ని ప్రకటిద్దాం క్షమించుకుందాం ఒకరినొకరు దేవుని సమాధానాన్ని కలిగి ఉండాలి మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఏ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ మా వాట్సాప్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ గాడ్ బ్లెస్ యూ